సరే ఏంటి జమిలీ ఎన్నికలు అనేది ఇప్పుడు పెద్ద ఎత్తున దేశంలో చర్చ జరుగుతుంది. అసలు నిజంగా ఈ లోక్సభ ఎన్నికలకే జమిలీ ఎన్నికలు వచ్చే అవకాశం ఉందా? ఈ లోక్సభ ఎన్నికలో జమిలీ రావడము కొంచెం కష్టం జమిలీ, ఎందుకంటే ఇప్పుడు కర్ణాటకలో మొన్న ఎన్నికలు జరిగాయి. అంటే ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల వరకు ఒక సంవత్సరం అయింటుంది. అంటే 4 సంవత్సరాల కాలం అంటే వాళ్ళు 5 సంవత్సరాల కొరకు ప్రజలు ఎన్నుకుంటే మీరు అక్కడ దాన్ని రద్దు చేసి మీరు అది చేయడం సాధ్యం కాదు. అది కాన్స్టిట్యూషనల్ కూడా ప్రజలు 5 ఏళ్ళ మ్యాండేట్ ఇచ్చినప్పుడు మీరు ఆ మ్యాండేట్ను వెనక్కి తీసుకోవడం సాధ్యం కాదు. అక్కడ స్టేబుల్ గవర్నమెంట్ కూడా ఉంది, కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఉంది. రెండవది ఏమిటంటే ఇప్పుడు నవంబర్ డిసెంబర్లో 4-5 రాష్ట్రాలకి ఎన్నికలు ఉన్నాయి. అయితే పార్లమెంట్ ఎన్నికను ప్రిపోన్ చేయాలి లేదా వీళ్ళందరినీ పోస్ట్పోన్ చేయాలి. ఎందుకంటే దేశంలో భిన్న రాష్ట్రాల్లో భిన్న టైం ఫ్రేమ్ ఉంది. అంటే ఒకేసారి ఎన్నికలని మీకు 1952 నుంచి 1967 దాకా మీకు దేశంలో పార్లమెంట్ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరిగింది. ఎప్పుడైతే దేశంలో మీకు అస్తిత్వ రాజకీయాలు రావడము 67-71 మధ్య అనేది ఎత్తుందో చాలా అస్థిరత వచ్చేసింది. వచ్చేసి రాజకీయాల్లో పునః సమీకరణ అనేది ప్రారంభమైంది. అంతకుముందు నెహ్రూ గారు ఫ్రీడమ్ స్ట్రగుల్, తర్వాత స్వాతంత్రోద్యమంలో గెలిచిన వాళ్ళు, స్వాతంత్రోద్యమ జ్ఞాపకాలు, అవి ఒక దాదాపు 20 ఏళ్ళు అలా కొనసాగింది. దానికే ఇందిరాగాంధీ గారు అసంతృప్తి లేదా కొత్తగా వస్తున్నటువంటి ఈ రాజకీయ అంటే పార్టీలని అస్తిత్వాన్ని తట్టుకోవడం కొరకు ఆమె పేదరికాన్ని ప్రధానంగా తీసుకొని ఆమె సో ఎన్నికల్లోకి వెళ్ళింది. కానీ 75 వరకు పాలనే చాలా కష్టమైపోయింది. ఎందుకంటే పేద ప్రజల యొక్క ఆకాంక్షలు పెరిగాయి, సంపన్నుల యొక్క వాళ్ళ సంపద ఎక్కడ తగ్గుతుందో. ఎందుకంటే ఆమె ల్యాండ్ రిఫార్మ్స్ అన్నారు, మొనోపలీ రిస్ట్రిక్ట్, బ్యాంక్ నేషనలైజేషన్, ఆమె పెట్టిన కార్యక్రమాల్లో ఈ దేశంలో ఉండే సంపన్న వర్గం ఎవరైతున్నారో వాళ్ళు ఆమె పాలనతో కొంత భయపడ్డారు, ఈమె ఎక్కడ దాకా తీసుకుపోతుందో అని. కనుక 75లో అంటే పాలక వర్గాలు సంపన్నులు, అటు పేదలు, పేదలేమో తమ ఆశలు తర్వాత తమ ఆకాంక్షలు పెరిగాయి, సంపన్నులేమో తమ సంపద పంచుకోవడానికి సిద్ధంగా లేదు. ఇది అప్పటి పరిస్థితి. దాంతో పాలన కష్టమైపోయి ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టారు. ఎమర్జెన్సీలో రాజ్య ప్రవర్తన, తర్వాత ఈ ఫ్యామిలీ ప్లానింగ్ అనేసి, తర్వాత ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో జరిగిన, అలాగే ఢిల్లీలో తర్కుమాన్ గేట్ దగ్గర జరిగిన దుర్మార్గం, ఇవన్నీ జరిగాయి. కనుక ప్రజల్లో ఒక తీవ్ర అసంతృప్తి, ఎమర్జెన్సీ, మధ్యతరగతి కొంత స్వేచ్ఛను అనుభవించిన ఒక తరగతి కూడా అప్పటి కొంత ఎదిగింది. రాజకీయ పార్టీలన్నీ కూడా అందరినీ అరెస్ట్ చేయడము, అందరినీ జైల్లో పెట్టడం వలన ఇక ఆమెను ఎట్లయినా ఎదుర్కోవాలని అందరూ కలిసి, ఇప్పుడు ఎట్లయితే ప్రతిపక్ష పార్టీలు అందరూ కలిసి ఇవాళ భారతీయ జనతా అప్పుడు ఎదుర్కోవాలని, అప్పటి పరిస్థితి కూడా అది. కనుక అప్పుడు 1977లో జరిగిన ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు, భిన్న భావజాలాలతో ఉన్న రాజకీయ పార్టీలు ఒక్కటయ్యారు. వాళ్లకు భావజాల సారూప్యత లేదు. తర్వాత ఇందిరాగాంధీకి ఆల్టర్నేటివ్గా వాళ్ళు ప్రతిపాదించినటువంటి భావజాలం ఏం లేదు. కేవలం ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలి అనేటువంటి ఒక నినాదం తప్పించి వాళ్ళందరినీ ఒక్క దగ్గరికి తీసుకొచ్చినటువంటి ఇది భావజాలం కాదు, లేదా ఒక అభివృద్ధి నమూనా కూడా కాదు. మధ్యన వైరుధ్యాలు ఉన్నాయి వాళ్లకు, వాళ్ళ పార్టీల మధ్యన. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ అప్పటిది కొలాప్స్ కూలిపోవడానికి వాళ్ళే కారణము. డబుల్ మెంబర్షిప్ అని, డ్యూయల్ మెంబర్షిప్, ఆర్ఎస్ఎస్లో ఉన్నవాడు బీజేపీలో ఉన్నారు కనుక ఇది పనికిరాదనే దాని మీదనే అప్పుడు కొలాప్స్ అయింది. కనుక 1980లో మళ్ళీ ఇందిరాగాంధీ బ్యాక్ వచ్చింది. సరే 83లో 84లో ఆమె చనిపోవడము, అస్తిత్వ రాజకీయాలు, తర్వాత అప్పుడు ఏమైందంటే రాష్ట్ర ప్రభుత్వాలను కొలగొట్టడము వేరే పార్టీలు గెలిచినప్పుడు అది ఇందిరాగాంధీ కాలంలోనే ప్రారంభమైంది. ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కొలగొడితే మళ్ళీ రాజ్యాంగం ప్రకారము 6 నెలలు ఎన్నికలు జరపాలి కాబట్టి ఎన్నికలు జరపక తప్పలేదు, అది రాజ్యాంగం నిర్దేశించింది. కనుక కాబట్టి అప్పటి నుంచి ఏమైందంటే రాష్ట్ర ప్రభుత్వాల ఎన్నికలు, భిన్న రాష్ట్ర ప్రభుత్వాల ఎన్నికలు, కేంద్ర ప్రభుత్వ లేదా కేంద్ర పార్లమెంట్ ఎన్నికల యొక్క డేట్స్ అన్నీ మారిపోయాయి. డిఫరెంట్ టైప్స్లో ఎన్నికలు
కొన్ని రాష్ట్రాల్లో అస్థిరత ఎంత వచ్చిందంటే మధ్యనే అసెంబ్లీసు డిజాల్వ్ కావడం, మళ్ళీ ఎన్నికలు జరగడం. ఎప్పుడైతే ఈ రాజకీయ వ్యవస్థ అలా మారుతూ వచ్చిందో దానివల్ల ఏమైపోయింది, ఇప్పుడు ఎన్నికలు ఒకేసారి జరగడం అనేది ఇక మన గత 30 ఏళ్ళుగా జరగడం లేదు. భారతీయ జనతా పార్టీ వాళ్ళు వచ్చినప్పటి నుంచి ఈ జమిలీ ఎన్నికలు అనేది వాళ్ళు వచ్చినప్పటి నుంచి అంటున్నారు. రాష్ట్రీయ స్వయం సేవక సంఘం దానికి వాళ్ళ ప్రధాన కారణం ఏంటంటే నరేంద్ర మోడీకి చాలా ఆకర్షణ శక్తి ఉందని, తర్వాత ఆయనకు ఆ సమ్మోహన శక్తి ఉంది కనుక ఆయన ఒకసారి తిరిగితే స్వీప్ అనేది ఉంది. అది పార్లమెంటు ఆయన ప్రధానమంత్రి క్యాండిడేటే కానీ రాష్ట్ర ప్రభుత్వాల క్యాండిడేట్ కాదు. కనుక రాష్ట్ర ప్రభుత్వాలకు ముఖ్యమంత్రి ఒక క్యాండిడేటు, ముఖ్యమంత్రి బలంగా ఉండడం లేదా ఒక పర్టికులర్ అభ్యర్థి బలంగా ఉండడం, కనుక ప్రజలు ఏమంటున్నారంటే నరేంద్ర మోడీకి ఎన్నికలు వేస్తే అది పార్లమెంటు కొరకు, అసెంబ్లీ కొరకు కాదు కదా. ఇవి ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలు కనుక మీకు వెస్ట్ బెంగాల్లో ఒక మమతా బెనర్జీ, లేకపోతే ఇక్కడ కేసీఆర్, ఒకటి జగన్మోహన్ రెడ్డి, ఇట్లా భిన్న ప్రాంతాల్లో మీకు భిన్నమైన ముఖ్యమంత్రులు. ఇప్పుడు నవీన్ పట్నాయక్ ఉన్నారు, ఆయనకు ఆల్టర్నేటివ్ ఒరిస్సాలో లేదు కనుక మీకు ఇవాళ ఒరిస్సాలో ఈయన వెళ్ళి క్యాంపెయిన్ చేసినా పార్లమెంటు పార్లమెంటుకు ప్రధానమంత్రి కానీ మనకేంటి అనేది ఇది ఎప్పుడైతే వచ్చిందో. ఆర్ఎస్ఎస్కు భారతీయ జనతా పార్టీకి ప్రధానమైన నమ్మకం ఏంటంటే పార్లమెంట్ ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరిగితే నరేంద్ర మోడీకి ఓటు వేయడం అంటే నరేంద్ర మోడీ పార్టీకి ఓటు వేయడమే కాకుండా మీరు అదే సమయంలో భారతీయ జనతా పార్టీకి ఓటు వేస్తే అటు పార్లమెంటుకు ఇటు రాష్ట్ర అసెంబ్లీకి అప్పుడు ఒక సుస్థిరమైన ప్రభుత్వం ఏర్పడుతుంది. డబుల్ ఇంజన్ అనేది అయితే అంటున్నారో అప్పుడు ఈ డబుల్ ఇంజన్ అనేది వస్తుంది. కనుక రాష్ట్ర ప్రభుత్వాలకు సెపరేట్గా అంటే వేరేగా ఎన్నికలు పెట్టినప్పుడల్లా భారతీయ జనతా పార్టీ తాము అనుకున్నట్టుగా గెలవడం లేదు. కొందరు ముఖ్యమంత్రులని వాళ్ళు ముట్టేటట్లేదు, అంటే వాళ్ళు అంత గట్టిగా ఉన్నారు. తమిళనాడు లాంటి చోట వాళ్ళు కంప్లీట్గా వాళ్ళ భావజాలం వేరు, వాళ్ళ ఎన్నికల పద్ధతి వేరు. ఈ ముఖ్యంగా వాళ్ళకు ఎక్కడ కాస్త దెబ్బ తగిలిందంటే కర్ణాటక ఎన్నికలు. కర్ణాటక ఎన్నికల్లో నరేంద్ర మోడీ ప్రచారం చేసిన కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అక్కడితోనే వాళ్ళ యొక్క మొత్తంగా ఆలోచన ఏంటి, అసలు ఇట్లా రాష్ట్ర ప్రభుత్వాలకు ఎన్నికలు జరిగినప్పుడు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ తమ బలాన్నంతా అక్కడికి సమీకరిస్తారు కదా. ఇప్పుడు రాజకీయ పార్టీకి ఏమవుతుందంటే ఒకే రాష్ట్రంలో ఎన్నికలు ఉన్నప్పుడు మిగతా ప్రాంతాల నుంచి కూడా వనరులు తీసుకురావడం కానీ అట్లు జరుగుతుంది. భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి వనరులు ఇంకే పార్టీకి లేవు. కనుక ఇప్పుడు ఏమైంది, ఒకేసారి ఎన్నికలు పెడితే డబ్బులు ఖర్చు పెట్టడం కానీ లేదా ప్రచారం కానీ మీడియా కానీ అంతా వాళ్ళ వైపు ఉంది కాబట్టి దానివలన భారతీయ జనతా పార్టీకి చాలా ప్రయోజనంగా ఉంటుంది అనేది ఒకటి. రెండవది, వాళ్ళకు ప్రెసిడెన్షియల్ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ కావాలి అనేది రాష్ట్రీయ స్వయం సేవక సంఘం మొదటి నుంచి అంటున్నారు. పార్లమెంటరీ సిస్టము, ఈ క్యాబినెట్ సిస్టము, సమాఖ్య వ్యవస్థ, ఎందుకంటే హిందూ రాష్ట్ర అనేది వాళ్ళ భావజాలం మీద మూలసూత్రం. ఆ హిందూ రాష్ట్ర చాలా సెంట్రలైజ్డ్ అథారిటీ, కంప్లీట్గా అధికారం కేంద్రీకృతమై. అందుకనే మీరు ఈ గత 10 ఏళ్ళుగా సమాఖ్య వ్యవస్థను ఎంత బలహీనం చేశారంటే జిఎస్టీ తీసుకురావడం కానీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్ట్ని ఉపయోగించడం కానీ, వాళ్ళు సంస్థను ఉపయోగిస్తున్నది చాలా సమాఖ్య వ్యవస్థ చాలా బలహీనపడ్డది, ఆర్థికంగా బలహీనపడ్డది, రాజకీయంగా బలహీనపడ్డది. కనుక వాళ్ళ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఒక బలమైనటువంటి కేంద్ర ప్రభుత్వము, తర్వాత మిగతా రాష్ట్రాలన్నీ కేంద్రం మీద ఆధారపడేటువంటి ఒక వ్యవస్థ కావాలి అనేది వాళ్ళ భావజాలంలో భాగం. 10 ఏళ్ళు దాటాయి, ఇక 10 ఏళ్ళలో ఆ సమాఖ్య వ్యవస్థ వద్దు, మనకు ఒక యూనిఫామ్ యూనిటరీ ఫామ్ ఆఫ్ గవర్నమెంట్ కావాలి అనేటువంటి ఆలోచన ఏదైతుందో, ఇక ఇది మన చెయ్యి దాటిపోయేటట్టుగా ఉంది అనేది, ఇంకా మనకి ఎక్కువ సమయం కూడా లేదని ఈ జమిలి ఎన్నికలు అనేటువంటి దాన్ని ఇప్పుడు ముందుకు తీసుకు, అంటే దానికి ఒక సందర్భం ఉంది. లేకపోతే 10 ఏళ్ళ నుంచి లేనిది వాళ్ళు సడన్గా అకస్మాత్తుగా జమిలి ఎన్నికలు కావాలని దానికి ఎట్లయినా ఏం చేయాలి, ఈ రాజ్యాంగాన్ని ఇచ్చారని ఇప్పుడు ఎమర్జెన్సీ పార్లమెంట్ ఏదైతే పెట్టారు ఆ పార్లమెంట్లో వాళ్ళు ఏం చేయబోతున్నారో తెలియదు. కానీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఫార్మర్ ప్రెసిడెంట్ ఒక కమిటీ వేశారు, సరే కమిటీ 6 నెలలు అంటున్నారు. మరి ఇప్పుడు 6 నెలల లోపల ఇక్కడైతే ఎన్నికలు పెట్టవలసి వస్తుంది. ఇప్పుడు ఈ 6 నెలల్లో ఎన్నికలు పెడితే ఆ కమిటీ ఏం రికమెండేషన్తో, ఆ రికమెండేషను రాజ్యాంగాన్ని చాలా మనము మార్చవలసి ఉంటుంది, రాజ్యాంగంలో చాలా ప్రొవిజన్స్ మార్చవలసి ఉంటుంది. కనుక నేను అనుకుంటే అది ఒకవేళ అది అవసరమో లేకపోతే అభిలషణీయమో, ఎందుకంటే వాళ్ళు చెప్పే ఒక మేజర్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఈ ఎన్నికల్లో
అంటే ఒకేసారి ఎన్నికలు చేయడం వలన మీకు ఖర్చు తగ్గుతుంది. ఇది వాళ్ళు ప్రధానంగా చెప్తున్నారు, ఖర్చు తగ్గుతుంది. ఖర్చు తగ్గుతుంది అనేటువంటి అంశం ఏదైతుందో అది ఒక దేశంలో మీకు ఎన్నికల మీద పెట్టే ఖర్చు ఏదైతుందో అది నిజానికి ఒక ప్రజాస్వామ్యంలో అది పెద్ద ఖర్చు కాదు. అంటే మీరు పార్లమెంట్ నడపడానికి బోర్డు మీద ఖర్చు అవుతుంది, పార్లమెంట్ మెంబర్లు, వాళ్ళ సాలరీస్, వాళ్ళ ఇల్లు. మీరు ప్రజాస్వామ్యంలో మీరు ఎన్నికలకు ఖర్చు అవుతున్నదంటే ఇంకా అది చాలా అసలు హాస్యాస్పదమైన విషయం. మీకు ఇంత ఎన్ని లక్షల కోట్లు, 240 లక్షల ఖర్చు కాదు కదా, ఏదో ఎజెండా వాళ్ళకు. ఖర్చు అనేది అది ఎజెండా, అది వాదన కాదండి. ఖర్చు అనేది వాదన కాదు. ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి అవుతున్నప్పుడు అది ఖర్చు, అది వాదన కాదు. కానీ వాళ్ళకు ఉండేటువంటి ఆలోచన ఏదైతుందో ఈ ఖర్చు అనేది ఒక వాదన మాత్రమే. జనాన్ని కూడా మళ్ళీ మళ్ళీ ఎందుకు ఎన్నికలు, మళ్ళీ ఇంత ఖర్చు ఎందుకని ఏదన్నా ఒకవేళ ప్రజలకు అది ఒక ఆర్గ్యుమెంట్గా ప్రజలకు అది నచ్చితే అది కొంతవరకు ప్రయోజనకరంగా ఉండొచ్చు. కానీ నా దృష్టిలో ఎన్నిక ప్రజాస్వామ్యమే చాలా ఎక్స్పెన్సివ్ సిస్టమ్ అది. లేకపోతే ఒక వ్యక్తిని ఎంత చేస్తే ఖర్చే ఉండదు, వాళ్ళే ప్రభుత్వాన్ని నడుపుతారు, మీరు ఆటాన్ని నడపచ్చు. కానీ పరిస్థితి అట్లా, ఒక ఇంత వైవిధ్యం ఉన్న దేశంలో ఎక్కడ నాగాల్యాండ్, ఎక్కడ కాశ్మీరు, ఎక్కడ కేరళ, ఎక్కడ తమిళనాడు, ఎక్కడ వెస్ట్ బెంగాల్, ఇంత వైవిధ్యం ఉన్న దేశంలో, ఇన్ని భాషలు ఉన్న దేశంలో, ఇన్ని మతాలు ఉన్న దేశంలో మీరు ఈ వైవిధ్యం కాకుండా ఒకే రకమైన భావజాలాన్ని మేము తీసుకొస్తాము, ఒక బలమైన కేంద్ర ప్రభుత్వాన్ని తీసుకొస్తామంటే రాష్ట్ర స్థాయిలో వాళ్ళ వాళ్ళకి అధికారంలో వాళ్ళకంటూ ఒకవేళ దాంట్లో భాగస్వామ్యం లేకపోతే అది ఎక్కడి దాకా దారితీస్తుంది అనేటువంటి ప్రమాదాన్ని మనం గమనించవలసి ఉంటుంది. అందుకని మనకి ఇప్పుడు ఎగ్జాంపుల్గా మీరు రష్యాను, మీరు అమెరికాను ఎగ్జాంపుల్ తీసుకుంటే రష్యన్ రాజ్యాంగంలో రాసుకున్నారు ఎవరైనా సోవియట్స్ విడిపోవచ్చని రాసుకున్నారు. కానీ చాలా బలమైన రాజ్యాంగ సోవియట్ యూనియన్ సూపర్ పవర్గా ఎమర్జ్ అయింది, అంత సెంట్రలైజ్డ్ అథారిటీ. ఆ సెంట్రలైజ్డ్ అథారిటీ ఎక్కడ దాకపోయిందంటే అంత బలమైనటువంటి సోవియట్ యూనియన్ కోల్పోయింది. అదే అమెరికాను తీసుకుంటే 200 ఏళ్ళుగా వాళ్ళకి సమాఖ్య వ్యవస్థ. సమాఖ్య వ్యవస్థ అంటే ఎంత సమాఖ్యం అంటే ప్రతి రాష్ట్రానికి రాజ్యాంగం ఉంది, వాళ్ళ సొంత రాజ్యాంగం ఉంది, ప్రతి రాష్ట్రానికి సిటిజన్షిప్ ఉంది, పౌరస, ప్రతి రాజ్యానికి ఇండిపెండెంట్ జ్యుడిషియరీ ఉంది, వాళ్ళ వరకు వాళ్ళే న్యాయ వ్యవస్థ, వాళ్ళకు స్వతంత్ర న్యాయ వ్యవస్థ ఉంది. కనుక ఇన్ని ఉన్నాయి కాబట్టే అమెరికా ఎంత వాళ్ళ వైవిధ్యం ఉన్నాయి, ఎన్ని రకాల అసమానతలు ఉన్నా కూడా అది 200 ఏళ్ళు మనగలిగింది. మన దేశంలో కూడా ఇప్పుడున్న వైవిధ్యానికి ఒక అమెరికన్ లాంటి సమాఖ్య వ్యవస్థ ఏమైనా పని, సోవియట్ యూనియన్ లాంటి ఒక సెంట్రలైజ్డ్ అథారిటీ, పాకిస్తాన్లో ఏమైంది? పాకిస్తాన్లో మీరు మిలిటరీ రూల్ వచ్చి సెంట్రలైజ్డ్ అథారిటీ అయితే బంగ్లాదేశ్ విడిపోయింది. అంటే మీకు సెంట్రలైజ్డ్ అథారిటీ అంత మాత్రాన రాష్ట్రాలు తమతో ఉంటాయనేది కూడా చాలా అది అంటే చారిత్రకంగా మొత్తం ఈస్ట్ యూరప్ అంతా కూలిపోయింది. కనుక మనం ఇవాళ ఈ ఆలోచన విధానం ఏదైతుందో దేశ వైవిధ్యాన్ని పెట్టుకొని జమిలి ఎన్నికలు, ఒకేసారి ఎన్నికలు, సెంట్రల్ ప్రభుత్వం, బలమైన కేంద్ర ప్రభుత్వం అనే ఆలోచనలు ఏవైతున్నాయో దేశ చరిత్రకి, దేశంలో ఉండేటువంటి సామాజిక వ్యవస్థకి, దేశంలో ఉండే వైవిధ్యానికి, దేశంలో ఉండేటువంటి అసమానతలకి, దేశంలో ఉండేటువంటి ఆకాంక్షలకి ఆ సందర్భంలో ఇటువంటి ఆలోచన నా దృష్టిలో ఈ దేశానికి సరిపోతుందా లేదా అనేటువంటి చర్చ ఏదైతుందో మరింత లోతుగా జరగవలసిన అవసరం ఉంది. ఎన్నికలు ఒకేసారి జరగడం అనేది అది ఒక్క అంశం మాత్రమే. సో దీంట్లో అనేక అంశాలు చాలా కష్టాలు ఉంటాయి.